देशव्याप्त पट्टण जनाभा विस्तृत परिस्थित अर्बनाइजेशन ग्रोथ कारण पटना इर्मने लक्ष्य तो प्रती व्यक्ति की गृह अने पधका नरेंद्र मोदी गारी प्रारंभ जी पीएम एवै अने पधक राष्ट्र प्रभुत् गत 14 నుంచి ఇప్పటి వరకు 20,999 ఇళ్ళని కేటాయించగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 328,000 ఇళ్ళు మాత్రమే నిర్మించడం జరిగింది. ఈ పథకానికి మొత్తం సుమారుగా 58,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టవలసిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు దీనికి సబ్సిడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు గత ప్రభుత్వం ఈ గృహాల విషయంలో నత్తనడక నడిచిన మూలంగా కేంద్రం 9,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడానికి అవకాశం ఏర్పడింది. 30,00,000 పట్టాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 20,00,000 ఇళ్లలో 15,00,000 ఇళ్లను మాత్రమే వారు వినియోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా కేంద్రం ఇప్పటివరకు 25,000 కోట్ల రూపాయల్ని ఈ 15,00,000 ఇళ్ళకి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ 15,00,000 ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణం చేయవలసినటువంటి ఆలోచన ఉండాలి. ఆ విధంగా పట్టాలు ఇచ్చిన వాటిల్లో వారు సొంతంగా 150,000 కేంద్రం సబ్సిడీ ఇస్తే 15,00,000కి 25,000 కోట్ల రూపాయలు అయితే మరొక 30,000 రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ టైఅప్ను కూడా ఈ గృహాలకి పెట్టడం జరిగింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. ఈ రెండు పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సబ్సిడీని కూడా ఇంటి స్థలాన్ని ఇచ్చినటువంటి సబ్సిడీ పోగా మిగతా సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చి 15,00,000 గృహాలకి కనీసం రాష్ట్ర ప్రభుత్వం 50,000-60,000 రూపాయలు సబ్సిడీని కానీ ప్రతి ఇంటికి కేటాయిస్తే 2,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్కి సబ్సిడీ ఇచ్చి ఇసుకను ఉచితంగా ఇచ్చినట్లయితే ఈ 2,50,000 రూపాయలతో వారు ఇళ్ల నిర్మాణాన్ని వారికి వారిగా సొంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వార్ ఫుడ్ బేసిస్లో యుద్ధ ప్రాతిపదికన ఈ ఇండ్లు నిర్మాణం 75% గ్రౌండ్ అయితేనే మరొక పర్యాయం కేంద్రం ఇళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ పథకాన్ని పూర్తి చేయాలి. దేశంలోనే అత్యధికమైనటువంటి అర్బన్ ఇళ్లని ఆంధ్రప్రదేశ్కే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కేటాయించిన ఇంటి స్థలాన్ని కొనడానికి 7,000 కోట్లు మీరు కేటాయించడం జరిగిందో దానికంటే అత్యధికంగా 25,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ 15,000 ఇళ్ళకి ఈ అత్యధికంగా ఈ 15,00,000 ఇళ్ళకి కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ఫాస్ట్గా వీటిని ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని ప్రభుత్వం ఏ విధంగానూ కూడా
మేం కడతాం ఇళ్ళని అనే ఆలోచన కూడా కడితే హౌసింగ్ బోర్డు కట్టాలి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని టెండర్లు పిలవకూడదని బీజేపీ డిమాండ్ చేస్తుంది టెండర్లు పిలిచినట్లయితే 40% లాభాన్ని కాంట్రాక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి టెండర్లు లేకుండా వారినన్నా సొంతంగా కట్టుకోమండం గాని లేదా హౌసింగ్ బోర్డు యొక్క ఆధ్వర్యంలో కట్టే విధంగా ప్రయత్నం చేయడం గాని ఈ రెండు అంశాలు కంప్లీట్ చేసి మరొక 8 లక్షల ఇళ్ళు ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ఇళ్ళని వెంటనే తీసుకునే ప్రయత్నం చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది।